నెల్లూరు జిల్లా వరికుంటపాడు రహదారి సమీపంలో ఉన్న రెండు నివాసాల్లో పట్టపగలే వరుస చోరీలు జరిగాయి. నివాసంలోని బీరువా తాళాలు పగలగొట్టి బంగారంతో పాటు 10,000 నగదును దొంగలించారు దొంగలు. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఏం పోతుంది వాళ్ళ కోసం మేము పోతాను కనపడి వేసుకుని కనపడి చేతులు మెత్తల్లో మేము డబ్బులు వాటిల్లోనే పెట్టి ఉన్నది కూడా వాటికి రుచి ఇది దీనికి తాను సంబంధం లేదమ్మా ఇది నీ జమ్ము గిట్టిది కానీ అంతవరకు ఏం జరగలేదు నష్టపోలేదు. చెప్పు పేరు చెప్పు. కరువు పైన 8 గంటలకు పోయినాను నేను వచ్చినాను ఆడికి వాళ్ళ ఇంటికి పోయినాను దొంగలు జరగండి అంటే నన్ను వచ్చేలకు వాకిలు తీసేసి ఉన్నారు గేటు నేను తీయబోతే రాలేదు సగము ఆమెను వేరే ఒక అడిగి వేళ గుడ్లన్నీ చల్లా పల్లా జరిగినాయి ఆమెను పోయినాను ఇటుకలు ఆడుకున్నాను ఆమెను ఉండయి ఒక పాక కిందనే ఉండయి నా సొమ్మేం పోలేదు అంతే. రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలికొంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలో పాతవంతెన వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న అన్నదమ్ములిద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ నల్గొండ జిల్లా వాడపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అన్నదమ్ములు ఇద్దరు